సత్తిబాబుతో జగన్ ఎందుకు అలా చేయిస్తున్నారు? వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకుని సీఎం కల నెరవేర్చుకోవాలని ప్రతిపక్ష నేత జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకపక్క వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం సర్వేలు నిర్వహిస్తూ నియోజకవర్గాల వారీగా వివరాలు సేకరిస్తూ ఉండగానే మరోపక్క పార్టీలోని సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న స్పందనతో పార్టీ నేతల్లో కొత్త ఆశలు రేగుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన ఏడాదిలో సీనియర్ల సేవలను వినియోగించుకోవాలనే ప్రణాళికలో ఉన్నారట. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలతో పాటు కీలకమైన గోదావరి జిల్లాల బాధ్యతలను తన తండ్రి వైఎస్కు సన్నిహితుడిగా పేరొందిన బొత్స సత్యనారాయణకు అప్పగించారని తెలుస్తోంది. ఆయా జిల్లాల్లోని అన్ని వ్యవహారాలు ఇక బొత్స చూసుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ ఏడాది ఎంత కీలకమో జగన్ ముందుగానే గ్రహించారు. అందుకే నిత్యం ప్రజల్లో ఉండడానికి సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. మరి ముఖ్యంగా ఏపీ వంటి రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రం, అపర చాణక్యుడు వంటి చంద్రబాబు సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఎన్నో వ్యూహాలు ప్రతి వ్యూహాలు వేస్తే గాని రేసులో ఉండడం కష్టం. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయంగా గెలుపు గుర్రం ఎక్కేందుకు అవసరమైన అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్రంలోని 13 జిల్లాలను విభజించి పార్టీలోని సీనియర్లకు బాధ్యత అప్పగించారని తెలుస్తోంది. 13 జిల్లాలను 3 వర్గాలుగా విభజించి సీనియర్లకు అప్పగించడం ద్వారా ఆయా జిల్లాల్లో పార్టీని నడిపించడం, పార్టీకి ఫండ్ వసూలు చేయడం, పార్టీకి కళ్ళు చెవులుగా కూడా పనిచేయడం వంటి బాధ్యతలన్నీ ఆయా నేతలపైనే మోపేశారట జగన్. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి వచ్చి వైసీపీలో చేరిన సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు జగన్ 5 జిల్లాల బాధ్యతలను అప్పగించారని పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. ఇక తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం ఈ జిల్లాలలో పార్టీకి కావలసిన ఆర్థిక వనరులను ప్రధానంగా బొత్స సమకూరుస్తారని చెబుతున్నారు. బొత్స రాజకీయ అనుభవం పార్టీకి బాగా పనికి వస్తుందని భావించిన జగన్ పార్టీ కోర్ కమిటీలో కీ మెంబర్ స్థానాన్ని ఇచ్చి గౌరవించారు. ఇటు ఆయన రాజకీయ అనుభవమే గాక ఆర్థికపరమైన అండదండలు కూడా తమ కలిసి వస్తాయని భావిస్తున్నారట. అందుకే బొత్సకు 5 జిల్లాలకు సంబంధించిన బాధ్యతలను అప్పగించారని సమాచారం. మొత్తానికి ఈ వ్యవహారం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. బొత్స కూడా 5 జిల్లాలపై తన పట్టు పెరుగుతుండడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారట. మరి జగన్ను బొత్స ఏమరకు కాపాడతారో వేచి చూడాల్సిందే.